friends, welcome to Family Food Telugu channel. Iroju Family Food Telugu channel lo chese recipe Bombay Rava Cake andi. Idi intlo unde vaatitote easy ga simple ga evvaraina easy ga chesukune recipe. Deeniki kavalsina ingredients ento chuddam. Oka cup Bombay Rava teesukunanu. Telusu kada Bombay Rava ante mana upma adi chesukuntam kada. Ela untundi Bombay Rava. Oka cup teesukuni idi mixie pattukovali. మిక్సీ జార్ తీసుకుని ఇదంతా పౌడర్లా చేసుకోవాలి. వేసి ఇదంతా పౌడర్లా చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇలా పౌడర్లా వస్తుంది కదా. ఈ విధంగా ఇది అంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. తీసుకుని ఇప్పుడు అరకప్పు వరకు పంచదార యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మిక్సీకి వేసుకుని పౌడర్లా చేసుకోవాలి. చూడండి, ఇది కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదంతా కూడా ఒకసారి రెండు సార్లు ఇలాగా స్పూన్ తోటి బాగా కలుపుకుందాం. అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఇది నార్మల్ టెంపరేచర్లో ఉన్న పెరుగు, ఫ్రిడ్జ్లో అయితే పనిచేయదండి మనకి. ఇందులో 2 కప్స్ వరకు మైదాపిండి వేస్తున్నాను. ఇది కూడా జల్లించి తీసుకున్నాను మైదాపిండిని. మైదాపిండి వేయడం వలన కేక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఆయిల్ పోస్తున్నాను, మంచి నూనె, అది సన్ఫ్లవర్ ఆయిల్. ఇప్పుడు 1 కప్పు వరకు పెరుగు యాడ్ చేస్తున్నాను. మీరు మంచి నూనె వాడేటప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ తప్ప ఇంకా వేరేది పల్లీల ఆయిల్ అటువంటిది వేస్తే కనుక మనకు ఆ ఫ్లేవర్ వచ్చి పల్లీల ఫ్లేవర్ వచ్చి బాగోదండి టేస్ట్ అదిని. అందుకనే సన్ఫ్లవర్ ఆయిల్ అని అన్నాను. ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఇదంతా కలిసే విధంగా విస్కర్తో బాగా కలుపుకోవాలి. అంత కలిసే విధంగా బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు ఇది మూత పెట్టేసి 1-20 నిమిషాల వరకు మనం పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించి వెడల్పాటి గిన్నె పెట్టుకుని దాని లోపల ఇసుక కానీ లేదంటే సాల్ట్ కానీ వేసుకుని ఇలా హీట్ చేసుకోవాలి. 1-20 నిమిషాల వరకు ఇది హీట్ చేసుకోవాలి. మూత పెట్టేసి హీట్ అయ్యేంత వరకు ఉంచుదాం. ఇప్పుడు ఇటువంటి కూర గిన్నెలు ఉంటాయి కదా మన దగ్గర, ఇలా వెడల్పుగా ఫ్లాట్గా ఉండే గిన్నెలు ఉంటాయి కదా, దీనికి ఆయిల్ అంతా కూడా అప్లై చేయాలి అడుగు భాగాన్ని అంతా కూడాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది వేసుకోండి, లేదంటే మైదాపిండి జల్లుకుంటే సరిపోతుంది. ఇలా అప్లై చేసిన తర్వాత ఇలా పేపర్ పెట్టుకుని దీనికి కూడా ఆయిల్ అప్లై చేయాలి. అంత కలిసే విధంగా మొత్తం ఇది కూడా పేపర్ కూడా ఆయిల్ అప్లై చేయాలి. ఇలా ఇలా అప్లై చేసిన తర్వాత 20 నిమిషాల తర్వాత పిండి అంతా కూడా బాగా నానుతుంది కదా, ఇందులో చిటికెడు, ఉప్పు, అలాగే వంట సోడా 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ రెండు కూడా నేను జల్లించి వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా కలిసే విధంగా విస్కర్తో బాగా కలుపుకోవాలి. మీకు పిండి కొద్దిగా గట్టిగా ఉంటే కనుక పాలు పోసుకుని కొద్దిగా లూజ్ అయ్యే విధంగా చేసుకోండి. నాకైతే పిండి కరెక్ట్గానే వచ్చింది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. చూడండి, ఈ విధంగా వచ్చినప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాం. ఈ గిన్నెలోకి అంతా కూడా తీసేసుకుని 2 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత
ఇప్పుడు హీట్ చేసుకున్నాం కదా, ఇందులో అడుగున డైరెక్ట్ పెట్టేసినా పర్వాలేదు, లేదంటే ఒక ప్లేట్ లాంటిది స్టాండ్ లాంటిది పెట్టుకుని అప్పుడు ఈ గిన్నె ఈ కేక్ మిశ్రమాన్ని అంతా కూడా పెట్టేసి మూత పెట్టేసుకుని 40 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి. చూడండి, మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉడికిందా లేదని, మీ దగ్గర చాక్ కానీ టూత్పిక్ ఉంటే దాంతో కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. చెమ్మ లాంటిది ఏమైనా ఉంటే ఇంకా ఒకసారి ఉడకాలి, లేదంటే మనం స్టవ్ ఆఫ్ చేసి వెంటనే తీయకూడదండి. స్టవ్ ఆఫ్ చేసి మనం అలాగే ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి దాన్ని. చూడండి, ఈ విధంగా రెడీ అయ్యింది మనకి. ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం చాక్తో అంచులు వారిన ఈ విధంగా తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు తీస్తే కనుక మనకి బ్రేక్ అయిపోతుందన్నమాట ఈ కేక్ అనేది, అందుకని బాగా చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి, ఇదంతా ఇలా తీసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుని ఒక్కసారి పైనుంచి ఇలా కొడితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చింది కదా. పైన ఉన్నటువంటి పేపర్ని తీసేసుకుందాం. ఈ విధంగా వచ్చింది కదా, చాలా స్పాంజీగా చాలా బాగుందండి కేక్ అయితేను. ఇది ఒకసారి కట్ చేద్దాం, మధ్యలో ఉడికిందో లేదో చూద్దాం. బాగా ఉడికింది ఇది, ఒకసారి కట్ చేసి చూద్దాం. చూడండి, చూడండి చాలా క్రిస్పీగా స్పాంజ్.